అంటే మీరు ఇక్కడ వచ్చింది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు ఈ ఫీల్డ్లోకి. ఆ తర్వాత కామెడీ అనేది మీకు ఒక పాత్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పోన్ ఏంటి, మీరు మీ కమెడియన్గానే మీ లైఫ్ ఇంకా ఇలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంతే అండి, నేను రైటింగ్ వదలకుండా ఆర్టిస్ట్గా కంటిన్యూ చేయాలన్నది నా కోరిక. ఒక కమెడియన్గా అంతే. అంటే అది సీరియస్ క్యారెక్టర్స్ అటువైపు వెళ్ళారు మళ్ళీ? సీరియస్, మనం చేసిన ఎక్కువ నా ఫీలింగ్. ఓకే, సరే. ఇప్పుడు కమెడియన్గా ఉండాలి అంటే చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఏంటి, ఇప్పుడు అందరూ వస్తారు కామెడియన్ అయిపోవాలి ఉండాలి అని, కానీ ఒక స్టేజ్ తర్వాత మొనాటిని వచ్చి వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, అదే చేసి 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 కెరీర్ ఆగిపోయి తర్వాత వేరే దారులు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉంది కాబట్టి మీకు ఆ కైండ్ ఆఫ్ భయం ఏమైనా ఉందా, ఒక్క పోను నాకు కూడా మొనాటిని పెట్టేస్తాను? అదే అండి, నేనేమంటానంటే మొనాటిని ఎప్పుడు వస్తుంది అంటే, ఒకవేళ ఒక స్లాంగ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితే మొనాటిని వచ్చేస్తుంది. స్లాంగ్ ఎందుకంటే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి మొనాటిని రావచ్చు స్లాంగ్ అయితే. కానీ నాదేం మామూలు, మాది మామూలుగానే మాట్లాడతాను. నేను మామూలుగానే మాట్లాడగలను, ఎలాగైనా మాట్లాడగలను. నేను పంచిని నమ్ముతానండి. యాక్చువల్గా మనం పంచులు అప్డేట్ అవుతూ ఉంటే కామెడీ ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎగ్జాక్ట్లీ, అంటే మనకి లైఫ్లో రోజుకు ఒకటి జరుగుతూ ఉంటుంది, వాటి నుంచి మనకు ఒక కొత్త పంచ్ రావచ్చు. ఒక ఇష్యూ జరగచ్చు, పాలిటిక్స్లో ఒక ఇష్యూ జరగచ్చు, ఆ ఇష్యూని మనం ఒక పంచ్గా మార్చవచ్చు. కాబట్టి పంచి అది అప్డేట్ అయితే నీ పేరు మళ్ళీ బయటకు వస్తుంది, అరే ఆడ పాలిటిక్స్ మీద మళ్ళీ పంచ్ చేశాడరా అని. అప్పుడు నీకు అది మొనాటిని ఫీల్ కాదు, అప్డేట్ అయ్యేకుంది. అందుకే అప్డేట్ అయ్యేకుంది ఎక్కడ మొనాటిని ఫీల్ అయితే రాదనుకుంటున్నాను నేను. మన పంచిని బట్టి బేస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారిని చూసుకుంటే ఆయన ఏ సినిమాలో ఆయన బోర్ కొట్టదు, ఆయన ఏమైనా ఎక్స్ప్రెషన్స్ పెట్టినా ఆ సినిమాలో పెట్టారు కదా అని ఉంటుంది, అది ఎంజాయ్ చేస్తేనే కొత్త కొత్త ఇంకా తీసుకుంటారు అనమాట. సో ఎక్స్ప్రెషన్స్ వైజ్, మీ యాక్టింగ్ వైజ్ అంటే మీరేమనుకుంటున్నారు, పోను పంచులతోనే ఓకేనా లేకపోతే ఎక్స్ప్రెషన్స్ వైజ్? ఎక్స్ప్రెషన్ కామెడీలో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆ కామెడీలు చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుందండి. యాక్చువల్గా కృష్ణ భగవాన్ గారు ఎక్స్ప్రెషన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన పంచి చెప్తే చాలా నవ్వేస్తారు. అంటే అలాంటిది మనం ఆల్రెడీ మన మీద అలాంటిదే ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్లు కూడా నేర్చుకుంటామేమో. సినిమాలు వచ్చే కొంది పక్కా నేర్చుకోవాలి, ఎందుకంటే ఒక్కో డైరెక్టర్కి ఒక్కోలాగా మనం నచ్చాలి. ఆ డైరెక్టర్ చెప్పింది కూడా చేయాలి కాబట్టి నేను ఇలా చేస్తానంటే కుదరదు. నాకు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే మనం పెట్టాలి తప్పదు నేర్చుకోనైనా. కాబట్టి అన్నీ అలవాటు అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలు ఆల్మోస్ట్ నాకు కొన్ని అలవాటు అయినాయి. వచ్చే కొంది ఇంకా ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ అవి కూడా గెయిన్ చేసుకుంటూ మన పంచ స్టైల్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తామని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కామెడీ అంతా పక్కన పెడితే రైటర్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. అవును, అనుకోకుండా రాయడం వల్ల, అంటే అక్కడికి రీచ్ అవ్వాలి అనుకుని రాయడం వల్ల అయింది. సో ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది, నేర్చుకుంటూ ఉన్నారు. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు రైటింగ్ ఇప్పటికీ ఏం నేర్చుకున్నారు, అంటే పక్కన వాళ్ళని చూసి నేర్చుకునిందా లేకపోతే మీరు సెల్ఫ్ బిల్డ్ చేసుకున్నారా? అంటే యాక్చువల్గా నాకు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సెటైర్లు వేయటం ఇవి అలవాటు అండి. సెటైర్లు పక్కన లేడీస్ మీద కానీ, టీచర్స్ మీద కానీ, నా తోటి ఫ్రెండ్స్ మీద కానీ, ఇలా వాళ్ళ మీద కౌంటర్ చేసేవాడిని. ఎక్కడ లోపల అది ఉండిపోయింది అనమాట, ఒక పర్సన్ని సెటైరికల్గా మాట్లాడడం ఉంది నాకు ఎక్కడ, అందుకని వాటిని కౌంటర్స్గా రాసేవాడిని. ఆ వెటకారమే కౌంటర్స్గా రాసేవాడిని. ఇంకా చిన్న చిన్న రెఫరెన్స్లు మనకి చాలా బుక్స్ చదివితే మనకి ఎక్కడో రెఫరెన్స్ వస్తుంటాయి పక్క, దాన్ని బట్టి సినిమాలు చూడడం వల్ల మనం సినిమాలు చూసేటప్పుడు ఒక డైలాగ్ని మనం 10 రకాలుగా రాయొచ్చు. యాక్చువల్గా ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది, అతను ఒకలాగా చెప్పాడు, నేను ఇంకోలాగా చెప్పొచ్చు దాన్ని. అలా రెఫరెన్స్లు ఇవన్నీ ఉంటాయండి. రైటింగ్ అంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచో రావవి మన ఈ చుట్టుపక్కల జరిగే వాటి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేది రేపు ఒక స్కిట్ కావచ్చు జబర్దస్త్లో. ఇట్లా ఆ రెఫరెన్స్ని బట్టి మనకు పంచులు వచ్చేస్తుంటాయి పక్క. ఓకే, ఒక కామెడీ రాయడం 1 వీక్ అంటే అది కథ అయితే రాసేయచ్చు. కామెడీ అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి, ఆ టైమింగ్ కానీ, ఆ పంచ్ కానీ, మళ్ళీ ల్యాగ్ ఉండకూడదు. ల్యాగ్ ఉండకూడదు, మళ్ళీ ఒక రాసేవాడికి అందరు బాడీ లాంగ్వేజ్లు అర్థం అవ్వాలి. తన టీంలో వాళ్ళే కూడా వాడు ఎలా చెప్పాలో ఆడికి తగ్గట్టు మనం రాయాలి, నేనేసే కౌంటర్కి తగ్గట్టు నేను రాయాలి. కాబట్టి అందరు ఇప్పుడు నేను నా జబర్దస్త్ ఒక్కటే కదండి, నేను మిగతా షోలకు కూడా రాస్తాను. యాక్చువల్గా నా షో నా ఇష్టం అని మన చంటి చేసే నా షో నా ఇష్టంకి డీలో వీళ్ళు చేసే కామెడీ, మన ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, రష్మి వీళ్ళందరూ చేసే కామెడీ ఇవన్నీ నేనే రాస్తాను. యాక్చువల్గా అంతకుముందు మొన్నటిదాకా వచ్చిన సినిమా చూపిస్తాం, ఆ గెటప్ సీను నేను చేసి ఇట్లా మల్లెమాలు చాలా షోస్ నేనే వర్క్ చేశాను యాక్చువల్గా ఇట్లా. కాబట్టి వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్లో అర్థం చేసుకొని రాయాలి అవన్నీ. ఇప్పుడు ఒక సుధీర్కి రాసేటప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకోవాలి, ప్రదీప్ అన్నకు వాళ్ళకి రాసేటప్పుడు రష్మి ఎలా చెప్తుంది ఆమె వచ్చిరాని తెలుగులో, చంటి అన్న ఆయనకు ఒక ఫ్లో ఉంటుంది. కాబట్టి మెయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని స్క్రిప్ట్ రాయాలి. ఏదైనా సినిమాల్లో అయినా అంతే, ఇప్పుడు అల్లా నరేష్ అని ఒక డైలాగ్ రాయాలంటే అంతకుముందు ఆయన చేసినవన్నీ చూడాలి. యా ఎగ్జాక్ట్లీ,
ఆయన స్టైల్ ఆఫ్ అది ఫాలో అవ్వాలి. కాబట్టి రైటింగ్ చాలా కష్టం. అవును. అండ్ వీక్లీ రాయాలి అండ్ నాకు తెలియదు అసలు మీరు ఇన్ని రాస్తారు అని. అంటే మీరు ఒక వీక్లో తీసుకుంటే ఎన్ని ఎపిసోడ్స్కి రాయాల్సి ఉంటుంది జబర్దస్త్తో కలిపి? ఆల్మోస్ట్ మంత్ అంతా నాకు ఏ ఒకటి ఉంటానే ఉంటాయి, మలమల్లో షోస్ ఏ ఒకటి ఉంటానే ఉంటాయి. ఓకే. అసలు అన్ని రాయాలి అంటే కామెడీలో చాలా కష్టం. 24 అవర్స్ అప్డేట్ ఉండాలి అండ్ మీరు అన్నట్టు మనుషుల గురించి తెలిసి ఉండాలి. సో మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారా? అంటే మీ యొక్క బ్రెయినే అన్నీ రాసేయగలదా లేకపోతే అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు పక్కన? యాక్చువల్గా నాకు నేను అలవాటు చేసుకున్నాను అండి. నేను ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేస్తాను, పక్క ఫోన్ మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తూ రాసేస్తానండి ఎక్కువ. అంటే ఒక రోజు ఇది కూర్చొని ఇది అయిపోవాలంటే ఆ రోజు అయిపోవాలంతే. ఓకే. అలా కేటాయిస్తాను ఎక్కువ నేను. అంటే వేరే వాళ్ళు ఇంటరప్ట్ అయితే ఎక్కడో స్క్రిప్ట్ డిస్టర్బ్ అయ్యిద్దని నా ఫీల్ అండి. వేరే వాళ్ళు వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, వాళ్ళు మన మైండ్ సెట్లో ఉంటారు, మీరు మైండ్ సెట్లో ఉంటారు. ముందు వాళ్ళని వాళ్ళు కాదని కాదంటే ఫీల్ అయిపోయి మళ్ళీ ఏదో ఏదో ఇలాగ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇది బాగా పేలిద్దని వాళ్ళు అనుకుంటారు. మేము నాకు నచ్చకపోవచ్చు అది, అది నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఎందుకు లేని చెప్పి నేనే సోలోగా కూర్చొని ఎక్కువ రాసేస్తాను. బట్ ఎక్కడ ప్రాబ్లం రాలేదా ప్రతి వారం మీరే రాయాలి అంటే? మేబీ స్టేజ్కి వచ్చేసరికి నేనే గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు నాశనం వేసిన 60 ఎపిసోడ్ల తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను, ఇంకో పర్సన్ రాస్తున్నాడు ఇప్పుడు. ఓకే ఓకే. అంటే ఎక్కడో నాకు ఆ టైం కుదరట్లేదు. ఇప్పుడు ఒకవేళ సినిమాలు చేస్తే ఈ గ్యాప్లో టైం కుదరక నేను షూటింగ్ స్పాట్లో నుంచి అక్కడ ఆల్రెడీ అవి రాస్తూ మళ్ళీ ఇవి కూడా వీళ్ళు ఫోన్ చేసి ఇది కావాలనేసరికి కుదరట్లేదని చెప్పి నేను నాశనం వేసిన బ్రేక్ తీసుకున్నాను. అలాగే సినిమా చూపిస్తామో అయిపోయింది. ఇట్లా కొన్ని నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకున్నాయి అమ్మాయి. ఓకే.